Immunology, welcome to the session. BSc Zoology, Paper 7, Immunology. Iroju ati mukhyamaina vishayam atigrahakatvam gurinchi manam telusukuntam. Atigrahakatvanni English lo hypersensitivity antaru. Hypersensitivity ante maamulga manam general paribhashalo edaina oka reaction అని మనం అనుకుంటాం. అంటే ఒక అలర్జీస్ ఇలాన్నీ కూడా దీని కిందకు వస్తాయి. అయితే వీటి గురించి ఈరోజు క్షుణ్ణంగా మనకి సిలబస్లో ఉన్నంత వరకు మనం తెలుసుకుంటాం. అసంక్రామ్యత అనుక్రియలు ఎప్పుడు అతిదేయి రక్షణకే దారితీస్తాయి, అంటే ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి ట్రై చేస్తాయి. కానీ అతిగ్రాహకత్వంలో అసంక్రామ్యత అనుచర్యలు అపాయకరమైన లేదా వినాశకరమైన ప్రక్రియగా మారి అతిదేయికి హాని లేదా నష్టాన్ని కలగజేస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఇవి మామూలుగా ఇమ్యునాలజీలో ఇమ్యూనిటీ అనేది మనకి ఉపయోగకరంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి అవి ఖచ్చితంగా నష్టాన్ని అయితే కలగజేస్తాయని మనం నిస్సంగా చెప్పవచ్చు. అసంక్రామిత వ్యవస్థ తీవ్రమైన ప్రతిచర్యలకు లోనై భయానక లక్షణాలకు దారితీయడాన్ని అతిగ్రాహకత్వం అంటారు. అతిగ్రాహకత్వం అంటే తీవ్రమైన ప్రతిచర్యలకు లోనై, అంటే సీవియర్ సీరియస్ రియాక్షన్స్కు వచ్చి అవి ఒక టెర్రిబుల్ క్యారెక్టర్స్ టెర్రిబుల్ ట్రైట్స్కి అవి దారి తీస్తాయన్నమాట. ఈ విధంగా సిమ్టమ్స్ అనేవి బలంగా ఉంటాయి, అవి వేగంగా కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ప్రతిజనకాల పునః ప్రత్యక్షీకరణ అంతకు ముందే ఆ ప్రతిజనకాలకు సూక్ష్మ గ్రాహ్యతను పొందిన జంతువులలో మరణాన్ని కలిగిస్తుంది అన్నమాట. అంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ప్రతిజనకాల పునః ప్రత్యక్షీకరణ అంతకుముందే ఆ ప్రతిజనకాలకు సూక్ష్మ గ్రాహ్యత పొందిన జంతువులలో ఇది ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సాధారణంగా సంరక్షక అసంక్రామ్యత అనుక్రియలలో ప్రతిజనకం సూక్ష్మజీవి బ్యాక్టీరియా లేదా వైరస్లు మరణిస్తాయి లేదా తటస్థీకరించబడతాయి. కానీ అతిగ్రహకత్వంలో అతిదేయి కణజాలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లడం వల్ల లేదా అతిదేయి మరణించడం కానీ జరుగుతుందన్నమాట. అంటే మన శరీరంలోని కణాలే మనకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు తీవ్రమైన నష్టాలు కలుగుతాయి, మన శరీరంలోని కణజాలాలకు తీవ్రమైన నష్టం కలిగి చివరకు జీవి మరణించడం అనేది జరుగుతుంది. అతిగ్రాహకత్వం అనేది నియంత్రణ కోల్పోయిన మేలు చేయలేని సంరక్షణ వ్యవస్థ, అంటే అన్కంట్రోల్డ్, ఇది మన కంట్రోల్ తప్పిపోయింది, పైగా ఇది మనకు హాని చేసే ఒక సంరక్షక వ్యవస్థ. ఇది మనకు మేలు చేయడానికి బదులు మనకు హాని చేస్తుంది, అటువంటప్పుడు దీనివల్ల మనకి నష్టమే కలుగుతుంది. ఇది అసంక్రామిత వ్యవస్థలో మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విధ్వంసక ప్రతిచర్య. ఇది మీకు కెటాస్ట్రోఫిక్ రియాక్షన్స్ అంటారు వీటిని. ఇది మన శరీరానికి హాని కలిగించే ఒక విధ్వంసక ప్రతిచర్యగా జరగవచ్చు. దీనివల్ల దాదాపు 10% మానవులు అతిగ్రాహకత్వానికి గురవుతారన్నమాట. 110 మంది ఈ రకమైన దానికి గురవుతుంటారు. అతిగ్రాహకత్వాన్ని కలుగజేసే కారకాలను అలర్జీన్స్ అని అంటారు. చికిత్సాపరంగా ఈ ప్రక్రియను అలర్జీ అంటారు. డస్ట్ అలర్జీ ప్రధానమైంది. కొంతమందికి ఏసీలు, కొంతమందికి ధూళి దుమ్ము, ఇలాంటి ఏదో ఒక అలర్జీ ఉంటాయి. వంకాయల అలర్జీ, కూరగాయల అలర్జీ, ఈ విధంగా ప్రతిదానికి ఒక్కొక్కరికి ఏదో ఒక పదార్థం వాళ్ళకి పడని పదార్థం అంటూ ఉంటుంది. అటువంటి పదార్థాన్ని వాళ్ళు ఫేస్ చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలర్జీ అనేది సంభవిస్తుంది. అలర్జీన్లు అనేవి శరీరం వెలుపల నుంచి రోగిలోకి ప్రవేశిస్తే బహిర్జనిత లేదా ఎక్స్ట్రిన్సిక్ కారకాలని, శరీరం లోపల వృద్ధి పొందితే వాటిని అంతర్జనిత లేదా ఇంట్రెన్సిక్ కారకాలు అని అంటారన్నమాట. ఇవి రెండు రకాలుగా ఉంటాయమ్మా. మొదటిది ఏంటంటే బహిర్జనిత కారకాలు, అంటే సాధారణంగా బయట నుంచి మనకి ఎంటర్ అయితే దాన్ని బహిర్జనిత లేదా ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటారు. శరీరం లోపల కానీ వృద్ధి చెందితే వాటిని ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అంటారు. అవి గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో వీటిని బహిర్జనిత లేదా అంతర్జనిత అని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఇక్కడ పెన్సిలిన్ ఒక యాంటీబయాటిక్,
సల్ఫామైడ్ ఆస్పిరిన్ వంటి ఔషధాలు ఇవి మనకు రియాక్షన్ కలిగిస్తాయి. ఖచ్చితంగా పెన్సిలిన్ పడుతుందా లేదా అని ఇంతకు ముందు కాలంలో అయితే టెస్ట్ చేసి మరీ వేసేవాళ్ళు. కొన్ని రకాల జబ్బులకు పెన్సిలిన్ మనకు తెలుసు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1929లో పెన్సిలిన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఇది ఒక మంచి యాంటీబయాటిక్. ఇప్పుడు కాలంలో సల్ఫామైడ్ డ్రగ్స్, ఆస్పరిన్, ఇట్ ఈస్ ఎ పెయిన్ కిల్లర్, ఇలాంటి ఔషధాలు కొంతమందికి, అందరికి కాదు కొంతమందికి, రియాక్షన్ కలిగిస్తాయి. అందువల్ల వాటిని టెస్టింగ్ చేసి ఆ తర్వాత వేసుకోవాలి. గాలి ద్వారా విస్తరించే పుప్పొడి, ధూళి, మైట్స్, సిద్ధబీజాలు, జంతువుల రోమాలు, పొలుసులు లేదా ఈకలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేసే ఇవి అన్నమాట. గాలి ద్వారా విస్తరించే పుప్పొడి రేణువులు కానీ, పోలెన్ అంటారు, డస్ట్, మైట్స్, స్పోర్స్, సిద్ధబీజాలు, జంతువుల రోమాలు, ఫర్, సన్నని ఫర్స్, ఈ పొలుసులు లేదా ఈకలు, ఫెథర్స్, ఇవన్నీ కూడా గాలిలో మనకు తెలియకుండా ఎగురుతూ ఉంటాయి. వాటిని మనం పీల్చినప్పుడు ఖచ్చితంగా తుమ్ములు రావడం, ఈ శ్వాసకోశ వ్యాధులు రావడం, కంటిన్యూగా 1, 2, 3, 4, 10 వరకు తుమ్ముతూనే ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు లాంటి సాంక్రామిత పరాన్న జీవులు కూడా ఈ మనకు దీన్ని కలిగిస్తాయి అన్నమాట, అలర్జీని కలిగిస్తాయి. ఇంకా షెల్ ఫిష్లు, వంకాయ, స్ట్రాబెర్రీలు లాంటి ఆహార పదార్థాలు. షెల్ ఫిష్ అంటే రొయ్యలు, పీతలు ఇలాంటివి, కర్పరము కలిగిన జీవులు. షెల్లు ఫిష్ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా రొయ్యలు చెప్పుకోవచ్చు, పీతలు చెప్పుకోవచ్చు, ఈ విధంగా క్రస్టేషియన్స్, కర్పరాలు, శరీరం పైన కర్పరాలు, షెల్ అంటే కర్పరం కలిగిన జీవులు, అలాంటివి మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందికి అలర్జీ రావచ్చు. వంకాయ కొంతమందికి పడదు, స్ట్రాబెర్రీ కొంతమందికి పడదు, అందరికీ కాదు, పడని వాళ్ళకి మాత్రమే. తర్వాత సవ్య సంధానత లేని రక్త మార్పిడి, అంటే మ్యాచ్ కాని రక్త మార్పిడి. ఇక్కడ మనకు ఏబిఏబిఓ అనే 4 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ గ్రూప్స్లో మీకు తెలుసు విశ్వదాత రక్తవర్గం వచ్చి ఓ, ఏబి వచ్చి విశ్వగ్రహీత రక్తవర్గం, వాళ్ళకి ఏ గ్రూప్ బ్లడ్ అయినా తీసుకుంటారు. ఓ గ్రూప్ వారు మాత్రమే ఓ గ్రూప్ ఓ బ్లడ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ బ్లడ్ అందరికీ ఇవ్వచ్చు, అందుకే దాన్ని విశ్వదాత రక్తవర్గం అని ఓ గ్రూప్లు అంటారు. అలా మ్యాచ్ కానీ, ఇప్పుడు ఏ బి మ్యాచ్ కావు, ఏ వాళ్ళకి బి కానీ బి వాళ్ళకి ఏ కానీ ఇస్తే మ్యాచ్ కాదు. అలాంటప్పుడు ఈ యొక్క అగ్లూటినేషన్ జరిగి నీ యొక్క రియాక్షన్ సంభవించే అవకాశం ఉందన్నమాట. అతిగ్రాహకత్వం వైవిధ్యమైన తీవ్ర ప్రతిచర్యను వృద్ధిపరుస్తుంది. రోగ లక్షణాలు సత్వరమే అంటే కొన్ని నిమిషాల్లోనే ఇది గోచరిస్తుంది, లేదా 24 నుంచి 48 గంటలలో ఆలస్యంగానైనా బహిర్గతం అవ్వచ్చు. స్థానికంగా తక్కువ మోతాదులో ప్రతిజనకాన్ని ప్రవేశపెట్టినట్లయితే విపరీత లక్షణాలు శరీరంలో పరిమితమైన ప్రాంతాలు లేదా భాగాల్లో మాత్రమే వ్యక్తం కావచ్చు. ఈ తీవ్ర ప్రక్రియ ప్రాంతీయ లేదా స్థానిక చర్యగా మనం వర్ణిస్తాం, లోకల్ రియాక్షన్ అంటారు. ఏంటంటే అతిగ్రాహకత్వం వైవిధ్యమైన తీవ్ర ప్రతిచర్యను వృద్ధిపరుస్తుంది. రోగ లక్షణాలు సత్వరమే అంటే కొన్ని నిమిషాల్లోనే మనకి అవి వచ్చేస్తాయి అన్నమాట. ఆ సిమ్టమ్స్ అనేది వెంటనే వచ్చేస్తాయి, లేదా 1, 2 రోజులు, 24 అంటే 48 అంటే 1 లేదా 2 రోజుల్లో ఇవి బహిర్గతమవుతాయి. స్థానికంగా తక్కువ మోతాదులో ప్రతిజనకాన్ని ప్రవేశపెట్టినట్లయితే విపరీతమైన లక్షణాలు శరీరంలోని పరిమిత ప్రాంతాలలో లేదా భాగాలలో వ్యక్తం కావచ్చు. ఈ తీవ్రమైన ప్రాంతీయ లేదా స్థానిక ప్రతిచర్యనే లోకల్ రియాక్షన్ అంటారు. ఎలాగంటే ఇప్పుడు దురదగుంటాకు అనుకోండి, ఈ దురదగుంటాకు మనం పూసాము, వెంటనే ఆ పూసిన ప్రతి చోట కూడా మనకు ఈ లోకల్ రియాక్షన్ అనేది ప్రారంభమై పూసిన చోట అంతా కూడా దురదగా ఉంటుంది. ఈ విధంగా ఏదైనా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా ప్రతిజనకాలు అధిక మోతాదులో ప్రవేశపెట్టినట్లయితే శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్రమైన ప్రక్రియ పడవచ్చు. దీనిని దైహిక లేదా సిస్టమిక్ రియాక్షన్ అంటారు. లోకల్ అంటే కొంత ఏరియాకు మాత్రమే పేర్లోనే ఉంది, సిస్టమిక్ అంటే టోటల్ బాడీ. ఇక్కడ టోటల్ బాడీకి అంతా కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది సిస్టమిక్ రియాక్షన్ అంటే టోటల్ బాడీకి వస్తుంది. ఈ ప్రతి జనకాలు అధిక మోతాదులో ఇక్కడికి ప్రవేశపెడతాయి. అదేవిధంగా లోకల్ రియాక్షన్స్ అంటే స్థానిక ప్రతిచర్య అంటే కొంత భాగం మాత్రమే శరీరానికి
మనం ఆ ప్రతిజనకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ ఏరియాలో మాత్రమే ఆ నొప్పి అనేది అక్కడ ఉండడం జరుగుతుంది అన్నమాట. సాధారణంగా అతిగ్రహకత్వ ప్రతిచర్యలు ఈ విధంగా మనం ఉంటాయి. ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూస్తాము. సాధారణంగా అనాఫైలాక్సిస్, అనాఫిలాక్టిక్ చర్యలు అంటే ఏంటో చూస్తాం. ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్, రక్త మార్పిడి చర్యలు, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ ఇది చూస్తాం. ఆర్థరస్ చర్య ఇంపార్టెంట్, వాట్ ఈస్ ఆర్థరస్ రియాక్షన్. సీరం సిక్నెస్, మాంటెక్స్ రియాక్షన్ ఇంపార్టెంట్. తర్వాత కాంటాక్ట్ డర్మటైసిస్, గ్రావిస్ వ్యాధి, మైస్థీనియా గ్రావిస్. ఇందులో అన్ని ఇంపార్టెంటే, కానీ ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఈ యొక్క నాలుగు క్వశ్చన్స్ని ఎక్కువగా ఉందంట. అనాఫిలెక్టిక్ చర్యలు అంటే ఏంటి, తర్వాత ఆర్థరస్ చర్య అంటే ఏంటి, మాంటాక్స్ చర్య అంటే ఏంటి, మైస్థీనియా గ్రావిస్ అనే జబ్బు ఎలా ఉంటుంది, వీటి గురించి ఈ నాలుగుటి గురించి మాత్రం మీరు తప్పకుండా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్గా మీరు నేర్చుకోవాలి. అనాఫిలాక్టిక్ రియాక్షన్స్, ఆర్థరస్ చర్యలు, మాంటాక్స్ చర్యలు, గ్రావిస్ వ్యాధి, మైస్థీనియా గ్రావిస్ అంటే ఏమి అనేది. ప్రతిజనక పునఃప్రత్యక్షకరణకు గురైనప్పుడు సూక్ష్మగ్రాహీత నొందిన అతిధేయులు తీవ్రమైన అసంక్రామ్యత లక్షణాలు ప్రదర్శితమయ్యడానికి పట్టే సమయం ఆధారంగా అతిగ్రాహకత్వాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఎలాగంటే, ఏదైనా ఒక అతిధేయులోకి ఒక ప్రతిజనకము ప్రవేశపెట్టినప్పుడు అది వెంటనే రెస్పాండ్ అవుతుందా, లేకుంటే కొంత టైం తర్వాత రెస్పాండ్ అవుతుందా అనేది చూసుకోవచ్చు. మనకి రెండు రకాలుగా ఉంటారు మనుషులు. ఏదైనా ఒక విషయం వస్తే వెంటనే కోపంగా అడిగేసి వెంటనే వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తారు. అలా కాకుండా ఇప్పుడు అడిగిన విషయాన్ని, ఇప్పుడు జరిగిన విషయాన్ని ఎప్పుడో సమయం వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శిస్తారు. నువ్వు ఎప్పుడో ఒక సంవత్సరం ముందు నన్ను ఇలా తిట్టావు, దానికి ఈ విధంగా ఇప్పుడు నేను దీనికి సమాధానం చెప్తున్నానని. అలా కాకుండా మాటకు మాట అప్పటికప్పుడే చెప్పేది మనకి ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అన్నమాట. వెంటనే ఆ పని చేసిన వెంటనే, యాంటీజెన్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన లక్షణాలన్నీ బయటపడిపోతాయి దీంట్లో. ఈ డిలేయిడ్ హైపర్ సెన్సిటివిటీలో అలా కాదు, కొంతకాలం టైం తీసుకుంటాయి. టైం తీసుకొని అది అవకాశం వచ్చినప్పుడు దాని ప్రభావాన్ని అనేది చూపడం జరుగుతుంది అన్నమాట. ఈ సత్వర అతిగ్రాహకత్వంలో అనుచర్యలు వాటి తీవ్ర లక్షణాలు అతి తక్కువ సమయంలో వ్యక్తీకరించడాన్ని సత్వర అతిగ్రాహకత్వం అంటారు. పెన్సిలిన్ ఏర్పడే అతిగ్రాహకత్వం ఈ రకానికి చెందిందిగా మనం చెప్పవచ్చు. పెన్సిలిన్ వెంటనే వచ్చేస్తుంది, ఇంజెక్షన్ వేసిన వెంటనే రియాక్షన్ వస్తుంది. ఇంజెక్షన్ వేసిన ఒకటి లేదా 30 seconds ఆర్ 1 minute లోపలే ఆ వ్యక్తి ఢమాలని పడిపోవడం జరుగుతుంది. వెంటనే ఆ వ్యక్తికి మనం దీనికి యాంటీడోట్గా అవిల్ కానీ ఇలాంటివి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సత్వర అతిగ్రాహక చర్యకి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇమ్మీడియట్గా వచ్చే వాటికి లక్షణాలు ఎలా ఉంటాయి, సత్వర అంటే ఇమ్మీడియట్ వెంటనే. అసంక్రామ్యత అనుచర్యలు వేగంగా వృద్ధి చెంది విని వెంటనే మాయమవుతాయి, వెంటనే వస్తాయి వెంటనే పోతాయి, కొన్ని నిమిషాల్లోనే ఉజ్వలన క్రియలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఉజ్వలన క్రియలు అంటే ఏదైనా దద్దుర్లు ఉబ్బి దురద పుట్టడం, ఎర్రని పుండ్లలాగా తయారు కావడం, ఎర్రని బొబ్బల్లాగా తయారు కావడం, ఇలాంటి వాటిని అన్నింటినీ ఉజ్వలన క్రియలు అనుక్రియలు అంటారు. తర్వాత ఆర్టికేరియా దద్దుర్లు ఇది ఇంపార్టెంట్. తర్వాత వీల్స్ దురదలు, ఆర్టికేరియా అంటే దద్దులు, దీన్ని హైవ్స్ అని కూడా అంటారు, హెచ్ఐవి హైవ్స్ అని కూడా అంటారు. ఇవి గుండ్రంగా శరీరం పైన ఈ విధంగా ఎర్రటి బొబ్బల్లాగా తయారవుతాయి, వీటిని ఆర్టికేరియా అంటారు. గుండ్రని బొబ్బలు బొబ్బలుగా తయారవుతాయి, రౌండ్ రౌండ్గా శరీరం అంతా వీపు భాగంలో పొట్ట భాగంలో మృదువైన భాగాల్లో గుండెకు దగ్గరగా ఇవి వస్తూ ఉంటాయి. కణికాయుత శ్వేత కణాలు పెద్ద సంఖ్యలో గుమ్మగూడడం లాంటివి కనిపిస్తాయి. ప్రతిజనక ప్రతిదేహాల మధ్య అంతర్చర్యలు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది.
బీటా కణాలు ఉత్పత్తి చేసే ప్రతిచర్యల మధ్యవర్తిత్వంలో కొనసాగుతుంది. ఒకరి నుంచి మరొకరికి సేరం ద్వారా బదిలీ అవుతుంది. ఇది కొద్ది మోతాదులో అలర్జీలను ఉపయోగించడం ద్వారా సూక్ష్మ గ్రాహ్యతలను కలిగించవచ్చు. అంటే కొద్దిగా 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 అలవాటు చేస్తే ఆ యొక్క నీకు సూక్ష్మ గ్రాహ్యతను పొందడం అనేది జరుగుతుంది. ఒక ఆర్థ్రస్ చర్య మినహాయిస్తే యాంటీ హిస్టమైన్ ఔషధాలను ఉపయోగించడం ద్వారా దీన్ని మనం ట్రీట్మెంట్గా దీన్ని చేసుకోవచ్చు. యాంటీ హిస్టమైన్ ఔషధాలు మీకు తెలుసు, సిట్రజన్, లెవోసిట్రజన్, ఇంకా కొన్ని ఉన్నాయి, సెలస్టినిన్, సెలస్టామైన్, అట్రాక్స్, అట్రాక్స్ సిరప్, ఇలాంటివి మనం వాడడం వల్ల ఇప్పుడు జలుబు చేస్తాయి, తుమ్ములు వస్తాయి, మనం ఏంటంటే సిట్రజన్ వేసుకుంటాం, పైరెన్సీ, తర్వాత ఈ కోఫెక్స్ కానీ, ఆస్కారిన్ సిరప్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మంచి యాంటీబయాటిక్స్ చాలా వరకు ఉన్నాయి. ఈ యాంటీ హిస్టమైన్ డ్రగ్స్ అంటారు. ఈ యాంటీ హిస్టమైన్స్ మనకి దగ్గు, తుమ్ములు, జలుబు రాకుండా మనకి సక్సెస్ఫుల్గా పనిచేస్తాయన్నమాట. తర్వాత కూంబు మరియు జెల్ 1963లో ఈ శాస్త్రవేత్తలు వ్యాధి జనకత యంత్రాగల ఆధారంగా అతిగ్రాహకత్వాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. ఎవరు వీళ్ళు? కూంబు మరియు జెల్. ఇది ఇంపార్టెంట్, అతిగ్రాహకత్వం రకాలు. ఎస్ఏ టైప్కి ఇది ఈజీగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎస్ఏ టైప్కి ఇది వస్తుంది, మీరు గుర్తించాలి. ఇందులో మొదటి 3 రకాల అతిగ్రాహకత ప్రతిచర్యలు ప్రతిదేహాల సమయంతో, ప్రతిదేహాల ప్రమేయంతో జరగా, 4వ రకం మాత్రం సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే కణ మధ్యవర్తిత్వంతో ఇది జరుగుతుందన్నమాట. ఇక్కడ మొదటి 3 రకాలు మనకి గుర్తుపెట్టుకుంటే ప్రతిదేహాల ప్రమేయంతో జరుగుతాయి, ఇది ఇంపార్టెంట్. ఇది 4వది మాత్రం సెల్ మీడియేటెడ్ అంటే కణ మధ్యవర్తిత్వంతో ఇది జరుగుతుందన్నమాట. ఏంటో చూస్తాం. అతిగ్రాహకత్వం 1, దీన్ని ఏమంటారంటే అనాఫిలాక్టిక్ రియాక్షన్ లేదా హైపర్ సెన్సిటివిటీ 1 లేదా అనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటారు. ఈ అతిగ్రాహకత్వం 1లో అనాఫిలాక్సిస్ అనే పదాన్ని రిచెట్ అనే శాస్త్రవేత్త 1902లో ప్రవేశపెట్టారు. ఎవరు? రిచెట్ అనే శాస్త్రవేత్త 1902వ సంవత్సరంలో ఈ అనాఫిలాక్టిక్ లేదా అతిగ్రాహకత్వం 1 అనే చర్యను ఇతను కనుగొన్నాడు, లేదా ఆ పదాన్ని, అనాఫిలాక్సిస్ అనే పదాన్ని రిచెట్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దీన్ని సంరక్షక వ్యతిరేక చర్యగా మనం పిలుస్తారు. అంటే మన ప్రొటెక్షన్కి అగైన్స్ట్గా పనిచేస్తుంది, ఇది మన శరీరంలో ఇమ్యూనిటీకి అగైన్స్ట్గా పనిచేస్తుంది. అన్య పదార్థాలకు ముందస్తుగా సూక్ష్మగ్రాహ్యత పొందిన జీవులలో హిష్టమైన, సెరటోనిన్ లేదా ఇతర ప్రసరణోత్తేజిత పదార్థాల విడుదల వల్ల ప్రదర్శితమయ్యే విపరీత చర్యలను అనాఫిలాక్సిస్ అని అంటారు. అయితే ఇక్కడ ఈ ప్రక్రియలో అతిదేయికి మేలు కలిగించడానికి బదులు కీడు కలిగిస్తుంది. అంటే రక్షణ వ్యవస్థలో మీకు బాగా అర్థమవ్వాలంటే ఒక పోలీసు ఉన్నాడు, ఈ పోలీసులు టెర్రరిస్టులతో సంబంధాన్ని కలిగినట్టుగా ఉంటే ఏమవుతుంది, మన రక్షణ వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది అన్నమాట. అలాగా ఈ సూక్ష్మగ్రాహకత్వం పొందిన అతిదేయి శరీరంలో చర్మ అనాఫిలాక్సిస్ ప్రతిదేహాలు ఎక్కువగా మ్యాస్ట్ బేసోఫిల్ కణాల ఉపరితలాలకు అతికి ఉంటాయి. ఏమేమి కణాలు? అవి మ్యాస్ట్ సెల్స్ కానీ బేసోఫిల్స్ కానీ ఈ కణాలు అతికి ఉంటాయన్నమాట. ఈ ప్రతిదేహాల్లో నిర్దిష్టమైన ప్రతిజనకాలు చేరినప్పుడు చురుకైన ప్రసరణోత్తేజ పదార్థాలు అమైన్లు విడుదలై చికిత్సాపరమైన ప్రతిచర్యలు ఆరంభిస్తాయి. ఈ ప్రతిజనకం అనేది అలర్జిన్ మొదటిసారిగా మనకు సంక్రమిస్తే సూక్ష్మగ్రాహ్యత పొందడం అంటే సెన్సిటైజేషన్ అంటారు. దానికి అది సెన్సిటివిటీ, సెన్సిటివిటీ అంటే దానికి లోబడిపోవడం లేదా సెన్సిటైజ్ అయ్యింది అంటే అదే ప్రతిజనకాన్ని మరలా 2వసారి పరుమాలు ప్రవేశపెట్టడం వల్ల ఇది షాకింగ్ డోస్ అంటారు అన్నమాట. అంటే దెబ్బ మీద దెబ్బ కొట్టడం, ఆల్రెడీ ఒక డోస్ ఇచ్చారు మళ్ళీ ఇంకొక డోస్, ఈ విధంగా ప్రతిసారి దాన్ని ఇస్తే దాన్ని షాకింగ్ డోస్ అంటారు. కొన్ని సెకండ్లు లేదా నిమిషాల్లో తీవ్ర ప్రతిచర్యలు ప్రారంభమై శరీరం అంతా రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది అనాఫిలాక్సిస్ లక్షణాల్లో
మనం ఏమేమి ఉంటాయి అనేది చూస్తాం. మొట్టమొదటిది డెత్, ఇది వస్తే వెంటనే చనిపోవడం. ఎనాఫలెక్టిక్ చర్యలు తీవ్రంగా భయానకంగా ఉన్నప్పుడు మరణం కూడా సంభవించవచ్చు. చూసారా ఎంత కష్టమైందో ఇది, వెని వెంటనే మనిషి చనిపోవచ్చు. ఉదాహరణకు పెన్సిలిన్కు సూక్ష్మగ్రాహ్యత పొందిన మనిషికి ఇంజెక్షన్ ద్వారా తిరిగి అదే పెన్సిలిన్ ఎక్కించినట్లయితే తీవ్రమైన ప్రతిచర్యలు చూపుతాడు. అంటే సెన్సిటివ్, ఒక దానికి ఇది లోబడిపోవడం. ఒక పెన్సిలిన్కు మన శరీరము తట్టుకోలేనప్పుడు మళ్ళీ అదే దాన్ని మనం డోస్ ఎక్కించినప్పుడు తీవ్రమైన ప్రతిచర్యలు జరిగి అక్కడ నష్టం కలుగుతుంది. అదేవిధంగా శ్వాసనాళాలు అతిగా సంకోచించడం వల్ల శ్వాస సంబంధ అవరోధాలు ఏర్పడతాయి. ఈ మృదు కండరాల సంకోచం వల్ల రక్తకేశ నాళికలు కూడా వ్యాకోచిస్తాయి. ఈ గుర్రకతో పాటు దగ్గు, విజింగ్, నిమిషాలలోపే ఊపిరి అందకపోవడం ఎస్ఫిక్సియా. ఈ ఊపిరి పీల్చుకోలేకపోయేదాన్ని ఎస్ఫిక్సియా అంటారు ఇంగ్లీష్ టర్మినాలజీలో, గుర్తుపెట్టుకోండి. ASPHYXIA, ఎస్ఫిక్సియా అంటే ఊపిరి అందకపోవడం, శ్వాస తీసుకోలేకపోవడం అన్నమాట. చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ డయోరియా అండ్ వామిటింగ్. ఏదైనా మనకి ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే వామితులు రావడం, కొంతమందికి అందరికి కాదు, మోషన్స్ కావడం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఏదైనా ఒక అలర్జిన్ కానీ, ఒక విశేషం కానీ, ఒక స్ట్రెస్ కానీ గురైనప్పుడు ఇవి సాధారణంగా కలుగుతూ ఉంటాయి. ఇవి ఆహార సంబంధమైన అలర్జీన్స్ వల్ల కలుగుతాయి. ఏదైనా మనం పడని పదార్థాలు కానీ తింటే మనకు మొట్టమొదట వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికేరియా, దీన్ని హైవ్స్ లేదా దద్దుర్లు అంటారు అని చెప్పాను. రక్త ప్రసరణ సంబంధ చర్యల వల్ల చర్మంపై దురదలతో కూడిన ఎరుపు దద్దుర్లు వ్యాపిస్తాయి. ఇది చాలామందికి చిన్నపిల్లల్లో మనం దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ చిన్నపిల్లల్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు అపరిశుభ్రమైన వాతావరణంలో కానీ చెట్ల దగ్గర కానీ ఈ గడ్డి దగ్గర కానీ ఇంకెక్కడైనా డస్ట్లో కానీ ఆడినప్పుడు వాళ్ళ శరీరం పైన ఇవి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ అటోపీ. ఈ అటికేరియా వచ్చినప్పుడు మనం కేలమైననే కేలడ్రిల్ అనే ఒక బాడీ లోషన్ ఉంటుంది. ఈ కేలడ్రిల్ అనే బాడీ లోషన్ని మనం బయట మెడికల్ షాప్లో కూడా తెచ్చుకొని వచ్చి ఇది కానీ కరెక్ట్గా మీకు తెలిసి హైవ్స్ లేదా దద్దుర్లు అని తెలిసి తెలుసుకొని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కేలమైన్, ఈ కేలమైన్ అనే ఒక బాడీ లోషన్ను ఇస్తారు. ఇది 100 రూపీస్ లోపే ఉంటుంది. ఈ కేలమైన్ లేదా కేలడ్రిల్ దీన్ని బాడీకి అంతా కూడా అప్లై చేయడం వల్ల ఈ యొక్క దద్దుర్లు తగ్గిపోతాయి. ఒక 2-3 డేస్లో కంప్లీట్గా తగ్గిపోతాయి. పర్ డే 2-3 or 4 times కూడా మనం అప్లై చేయవచ్చు. తర్వాత అట్రాక్స్ సిరప్ అని ఉంది, ATRAX అట్రాక్స్ సిరప్ను కూడా మనం చిన్నపిల్లల్లో దీన్ని వాడవచ్చు. పెద్దవాళ్ళలో అయితే ఈ సెలస్టినిన్ కానీ యాంటీ హిస్టమైన్స్ కానీ ఇలాంటివి కొన్ని వాడుకుంటే ఇవి తగ్గిపోతాయి. తర్వాత డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇది అన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్ కింద మాత్రం చేసుకోవాలా. అయితే దానివల్ల దేనివల్ల వచ్చాయి, కొన్ని నులిపోముల వల్ల దద్దుర్లు కూడా వస్తుంటాయి. దానికి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ కానీ బెండెక్స్ సిరప్ కానీ కూడా చిన్నపిల్లల్లో వాడవచ్చు. అది గుర్తుపెట్టుకోండి, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ సింగిల్ డోస్ వాడవచ్చు చిన్నపిల్లల్లో. అదేవిధంగా బెండెక్స్ సిరప్ కూడా వాడితే మనకి తెలిసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అటోపీ. అటోపీ అంటే ఏంటి, ఇక్కడ మనం చూస్తాం. అటోపీ ఇది అత్యంత సహజమైన, సాధారణంగా అకస్మాత్తుగా కనిపించే అతగ్రాహకత్వం. ఈ హైపర్ సెన్సిటివిటీ, ఇది హే ఫీవర్, ఉబ్బసం మొదలైనవి. అటోపీ అనే పదాన్ని కోకా 1923లో ఈ పదాన్ని ప్రవేశపెట్టాడు. కోకా 1923లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చర్యకు కారణమైన ప్రతి జనకాలను అటోపిన్స్ అంటారు. ఉదాహరణకు దుమ్ము లేదా పుప్పుడి లాంటి సహజ ఉచ్ఛ్వాసకాలు, గుడ్లు లేదా పాలు లాంటి అంతర్గ్రహణాలు మొదలైనవి ఇవి జన్యుపరంగా అటోపీకి
కొన్ని పరిమిత కుటుంబాల్లో మాత్రమే కనిపించే అలర్జీ చర్యలు. ఐజీఏ ప్రతిదేహాలు తక్కువగా ఉన్నప్పుడు ఐజీఈ ప్రతిదేహాలు ఎక్కువగా వృద్ధి చెంది ఈ చర్యను ప్రేరేపిస్తాయి. చూడండి, ఐజీఏ ప్రతిదేహాలు తక్కువగా ఉన్నప్పుడు ఐజీఈ ప్రతిదేహాలు ఎక్కువగా వృద్ధి చెంది ఈ చర్యను ప్రేరేపిస్తాయి. తల్లి పాలు తాగే పిల్లల కంటే పోత పాలు తాగే పిల్లల్లో అటోపీ ఎక్కువగా వృద్ధి చెందుతుందని నిరూపితమైనది. అంటే తల్లి పాల ద్వారా వచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఐజీఏ, జరాయువు ద్వారా వచ్చేది ఐజీజీ అని మీకు ఇంతకుముందే చెప్పాను. ఇమ్యునోగ్లోబిన్స్లో ఇవి చెప్పాను. ఇది తల్లిపాల ద్వారా శిశువుకు సంభవిస్తుంది. తల్లిపాలలో కూడా కొలెస్ట్రమ్ అంటారు, అంటే ప్రసవం అయిన తర్వాత ఇచ్చే పాలల్లోనే ఇది ఉంటుందన్నమాట. కంటిలో కన్జంక్టివైటిస్, నాసికలో రైనటిస్, ముక్కులో రైనటిస్, కళ్ళకైతే కన్జంక్టివైటిస్, చర్మంపై దుద్దులు లాంటి లక్షణాలు ఈ యొక్క అటోపీ వల్ల వస్తాయి. ఇది కరెక్ట్గా 5 మార్క్స్కి ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఒకసారి మీకు ఇది అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది సహజంగా సాధారణంగా అకస్మాత్తుగా కనిపించే అతిగ్రాహకత ఉన్నట్టుండి వచ్చేస్తాయి, సడన్గా వచ్చేస్తాయి. ఉబ్బసం, హే ఫీవర్. హే ఫీవర్ అంటే కొన్ని రకాల పుప్పుడి రేణువులు మన శ్వాస పీల్చినప్పుడు మనకు జ్వరం వస్తుంది, దాన్ని హే ఫీవర్ అంటారు. అటోపీ పదాన్ని కోకా అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ చర్య కారణమైన ప్రతిజైన కాలంలో అటోపిన్స్ అంటారు. దుమ్ము, పుప్పుడి రేణువులు లాంటి సహజ ఉచ్ఛ్వాసకాలు అంటే గాలి ద్వారా వచ్చాయి. తర్వాత గుడ్లు లేదా పాలు లాంటి అంతర్గ్రహణాలు మనం ఇలాంటి ఆహారంగా తీసుకున్నప్పుడు జన్యుపరంగా కూడా రావచ్చు. అటోపీ కొన్ని పరిమిత కుటుంబాల్లో మాత్రమే కనిపించే అలర్జీ చర్య. ఐజీఏ ప్రతిదేహాలు తక్కువగా ఉన్నప్పుడు ఐజీఈ ప్రతిదేహాలు ఎక్కువగా వృద్ధి చెంది ఈ చర్యను ప్రేరేపిస్తాయి. తల్లిపాలు తాగే పిల్లల కంటే పోత పాలు తాగే పిల్లల్లో అటోపీ ఎక్కువగా వృద్ధి చెందుతుందని నిరూపితమైంది. కంటిలో కన్జంక్టివైటిస్, నాసికలో రైనటిస్, చర్మంలో ఈ దురదలు లాంటి లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి. ఐనాఫైలాక్సిస్ సంవిధానం మెకానిజం ఎలా ఉంటుంది? ఐజీఈ ప్రతిదేహం ఈ చర్యకు మూల కారకమని తెలిసింది. ఈ ఐజీఈ యాంటీబాడీ ఈ యొక్క అటోపీకి ముఖ్యమైన కారణం అని తెలిసింది. అతిథేయ శరీరంలో మొదటిసారిగా ప్రవేశించిన అలర్జీన్లు రక్తంలోని బీటా కణాలకు అతుకుతాయి. ఫలితంగా ఈ బీటా కణాలు ఉత్తేజితమై ప్లాస్మా కణాలుగా మారి ఐజీఈ ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఏం జరిగిందంటే ఐజీఈ ప్రతిదేహం రక్తంలోని బీ కణాలు ఫలితంగా బీ కణాలు ఉత్తేజితమై ప్లాస్మా కణాలను ఏర్పరుస్తాయి. ఈ ఐజీఈ ప్రతిదేహాలు ఉత్పత్తి అవుతాయి. అలర్జీ చర్యలను చూపే వారిలో వృద్ధి పొందే ఐజీఈ ప్రతిదేహాలకు రీగైన్ ప్రతిదేహాలు అంటారు. ఐజీఈ ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. అలర్జీ చర్యలను చూపే వారిలో వృద్ధి పొందే ఐజీఈ ప్రతిదేహాలను రిగైన్ అంటారు. అంటే ఆల్రెడీ అలర్జీతో సఫర్ అయ్యే వాళ్ళలో ఈ రిగైన్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఈ చర్మం లేదా శ్లేష్మ తరాల్లో ఉండే మ్యాస్ట్ కణాలు రిగైన్ ప్రతిదేహాలతో బలమైన బంధాన్ని చూపుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ మాస్ట్ కణాలతో ఈ ప్రతిదేహాలు వచ్చి బైండ్ అయి ఉంటాయి రెడీగా. అందువల్ల రిపీటెడ్గా కొన్ని వాటికి రియాక్షన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి వాళ్ళకి, ఏదైనా డస్ట్కి కానీ ఇంకేదైనా చూసినప్పుడు. మొదటిగా ఐజీఈ ప్రతిదేహాలు మాస్ట్ కణాలపైన ఉన్న ఎఫ్సి గ్రాహకాలకు అతుక్కుంటాయి. ఈ చర్య అతిథేయికి ఎటువంటి అపాయాన్ని కలిగించకపోయినా ఆ వ్యక్తిలో ప్రత్యేక అలర్జిన్కు సూక్ష్మగ్రాహ్యతను పొందుతాడు. ఆ విధమైన అలర్జన్లు మొదటి సంక్రమణను సూక్ష్మగ్రాహీకరణం లేదా ఫస్ట్ డోస్, మొదటి మోతాదు అంటారు. ఫస్ట్ టైం వస్తే అదే వ్యక్తికి మరలా అదే రకం అలర్జీన్ రెండోసారి సంక్రమిస్తే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. చూడండి, ఒకసారి ఎక్స్పోజ్ అయ్యి అలర్జీ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ తీవ్ర ప్రక్రియనే ఘాతుక మోతాదు అంటారండి. ఇంతకుముందు చెప్పాను షాకింగ్ డోస్ అని. ఈ షాకింగ్ డోసు, ఫస్ట్ డోసు, ఇలాంటి వ్యక్తి ఇక ప్రమాదంలో ఉన్నట్లే లెక్క.
చూసారా ఇలాంటి మనం అవాయిడ్ చేయకపోతే వాటికి దూరంగా ఉండకపోతే వాటికి నుంచి మనకి ప్రమాదంలో ఉన్నట్లే లెక్క. మాస్ట్ కణాల ఉపరితలానికి అతికి ఉన్న ఐజీ ప్రతిదేహాల్లో లోనికి ప్రవేశించిన అలర్జిన్లు సంధితమవుతాయి. ఈ ప్రక్రియను అలర్జిన్లు మాస్ట్ కణాలపై ఉన్న ఐజీ ప్రతిదేహాలతో అడ్డుబంధాలను ఏర్పరచుకుంటాయి. ఇలాంటి క్రాస్లింగ్ మాస్ట్ కణాల్లో వివిధ ఎంజైముల పరంపర చర్యలను ఉత్తేజపరచడం ద్వారా ఆ కణాలలో ఉన్న రేణువులన్నీ సత్వరం విడుదలయ్యేటట్లు చేస్తుంది. ఈ ప్రక్రియను వికణీకరణ లేదా డీగ్రాన్యులేషన్ అంటారు. డీగ్రాన్యులేషన్ ఈ ప్రక్రియ సంవిధానంలో రోగ లక్షణాలను వెలువరించే పలు రకాల రసాయనిక మధ్యవర్తిత్వాలు కూడా విడుదలవుతాయి. ఇవి రెండు రకాలు, ప్రాథమిక మధ్యవర్తిత్వాలు ప్రైమరీ మీడియేటర్స్. ఇవి మ్యాస్ట్ కణం లేదా బేసోఫిల్ జీవ పదార్థంలో ముందస్తుగానే రేణు రూపంలో ఏర్పడి ఉంటాయి. వీటిలో హిస్టమైన్, సెరటోనిన్, హెపారిన్ ముఖ్యమైనవి. ఈ ప్రతిచర్యలను త్వరితంగా వేగవంతంగా మనకి వృద్ధిపరుస్తాయి. సెరటోనిన్, హెపారిన్ ముఖ్యమైనవి. నెక్స్ట్ ద్వితీయ మధ్యవర్తిత్వాలు, సెకండరీ మీడియేటర్స్. ఇవి ఉత్తేజితమైన మ్యాస్ట్ కణాల లోపల సంశ్లేషించబడి రేణువుల రూపంలో విడుదలవుతాయి. ఇవి చాలా నెమ్మదిగా ప్రతిచర్యలను జరుపుతాయి. వీటిలో ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోప్రోటీన్స్, రక్త పలకికలు, ఉత్తేజిత కారకాలు మొదలైనవి చేరి ఉంటాయి. వివిధ భాగాల ప్రభావం చేత అన్ని రసాయనిక మధ్యవర్తిత్వాలు కారకాలు శరీరంలో దురదలు, రక్తనాళ వ్యాకోచం, అల్పపీడనం, ఎడిమ, ఈ నునుపు కండరాల సంకోచం, శ్వాసకోశ అవరోధం, రైనోరియా, రక్త పలికకల సామూహికీకరణ లాంటి అనాఫిలాక్టిక్ వ్యాధి లక్షణాలు వ్యక్తమవుతున్నట్లు చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ ద్వితీయ మధ్యవర్తిత్వం అంటే సెకండరీ మీడియేటర్స్గా మనం చెప్పవచ్చు. అతిగ్రాహకత్వం రెండు, హైపర్ సెన్సిటివిటీ టూలో అతిగ్రాహకత్వం రెండు ఐజీజీ లేదా ఐజీఎం మీడియేటెడ్ అంటారు. ఆధారిత కణ విచ్ఛిత్తి అతిగ్రాహకత్వం ఐజీఎం లేదా ఐజీజీ. ఇది కణ బంధిత ప్రతిజనకాలకు ప్రతిదేహాలకు మధ్య జరిగే అంతర చర్యల వల్ల జరుగుతుంది. ప్రతిదేహాల కణాల ఉపరితలాలపై ఉన్న ప్రతిజనకాలతో బంధితమైనప్పుడు కణాలు విషపూరితమై విచ్ఛిన్నమవుతాయి. రక్త వర్గాల సవ్య సంధానత లేనప్పుడు రక్త మార్పిడి చేయడం వల్ల జరిగే ఎర్ర రక్త కణాల గుచ్చీకరణం, నెక్స్ట్ వాటి మరణం, ఆర్హెచ్ ప్రతిజనకం వల్ల కలిగే ఎరిథ్రోబ్లాస్టోసిస్, ఫిటాలిసిస్, స్వయం అసంక్రామ్యత వదులు, హిమోలైటిక్ ఎనిమియా మొదలైనవి దీనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. తీవ్ర చర్యలకు కారకమైన ప్రతిజనకం ఆధారంగా ఈ అతిగ్రాహకత్వం రెండు రకాలుగా మనం చెప్పవచ్చు. సమ సంక్రామ్య చర్యలు, ఐసో ఇమ్యూన్ రియాక్షన్స్. ఒకే జాతికి చెందిన భిన్నమైన ప్రతిజనక లక్షణాలతో కూడి ఉన్న ప్రతిజనకాలను సమ ప్రతిజనకాలు అంటారు. ఒకే జాతిలోని ఇద్దరు వ్యక్తుల ప్రతిజనకాలు ప్రతిదేహాల మధ్య జరిగే చర్యలను సమ అసంక్రామ్య చర్యలు అంటారు. ఉదాహరణకు ఏబిఓ రక్త వర్గ మార్పిడి చర్యలు. రక్త మార్పిడి చర్యల్లో ఈ యొక్క ట్రాన్స్మిషన్ రియాక్షన్స్లో దాత రక్తాన్ని గ్రహీత రక్తం ప్రసరణలోకి ప్రవేశపెట్టినప్పుడు రక్త మార్పిడి అంటారు. అంటే ఈ దాత రక్తాన్ని గ్రహీత రక్త ప్రసరణలోనికి అంటే ఆ వ్యక్తికి ఎక్కించడం ప్రవేశపెడితే రక్త మార్పిడి అంటారు. ఇద్దరు రక్తాల మధ్య సవ్య సంధానత లేనట్లయితే గ్రహీతలో ఎర్ర రక్త కణాలు గుచ్చీకరణకు లోనై విచ్ఛిత్తి చెందుతాయి. దీన్ని రక్త మార్పిడి చర్య అంటారు. మానవంలో ఏబిఓ రక్త వర్గాల్లో మనకి నాలుగు రక్త వర్గాలు ఉన్నాయి. అవి ఏబిఓ రక్త వర్గాలు. ఈ ఎర్ర రక్త కణాలపై శాశ్వతంగా బంధింపబడి ఉన్న రెండు రకాల ప్రతిజనకాలు ఏ మరియు బి. వీటి ఆధారంగా ఏబిఓ వర్గీకరణ చేస్తారు. అదేవిధంగా ఏ ఈ ప్రతిజనకాలతో చర్య జరుపుగల రెండు రకాల ప్రతిదేహాలు యాంటీ ఏ మరియు యాంటీ బీలు రక్త సీరంలో ఉంటాయి. ఏ రక్త వర్గ వ్యక్తులకు ఎర్ర రక్త కణాలపై బి ప్రతిజనకాలు మరియు సీరంలో యాంటీ ఏ ప్రతిదేహాలు ఉంటాయి. ఏబి రక్త వర్గ వ్యక్తులు ఎర్ర రక్త కణాల్లో ఏ ప్రతిజనకాలు, సీరంలో యాంటీ ఏ ప్రతిదేహాలు ఉంటాయి.
ఏబి రక్తవర్గ వ్యక్తుల్లో ఏబి ప్రతిజనకాలు రెండు ఉంటాయి కాబట్టి వారి సీరంలో అసలు ప్రతిదేహాలే ఉండవు. ఓ రక్త వర్గంలో ఎలాంటి ప్రతిజనకాలు ఉండవు కానీ వారి సీరంలో యాంటీ ఏ యాంటీ బి ప్రతిదేహాలు రెండు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓ రక్త వర్గం వాళ్ళలో ప్రతిజనకాలు ఉండవు, యాంటీ జెన్స్ ఉండవు, కానీ ప్రతిదేహాలు యాంటీ ఏ యాంటీ బి రెండు కూడా సీరంలో ఉంటాయి. ఏబి రక్త వర్గ వ్యక్తులకు ఎర్ర రక్త కణాల్లో ఏ ప్రతిజనకాలు సీరంలో యాంటీ ఏ ప్రతిదేహాలు ఉంటాయి. ఏబి రక్తవర వ్యక్తుల్లో ఏబి ప్రతిజనకాలు రెండు ఉంటాయి. ఏబికి ప్రతిజనకాలు యాంటీజెన్స్ రెండు ఉంటాయి, ఓలో రెండు ఉండవు, అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతిజనకాలు ప్రతిదేహాలు పంపకం ఎలా ఉందంటే ఏ ప్రతిజనకం మరియు యాంటీ ఏ ప్రతిదేహం ఒకే వ్యక్తి రక్తంలో కలిసి ఉండవు. అదేవిధంగా బి ప్రతిజనకం యాంటీ బి ఒకే వ్యక్తి రక్తంలో ఉండవు. ఒకవేళ ఉన్నట్లయితే గుచ్చీకరణం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఆధారంగా మనం చూడవచ్చు ఎర్ర రక్త కణాలపై నుండే ప్రతి జనకాలు సీరంలో ప్రతి దేహాలునే ఉంటాయి. ఇప్పుడు ఏకి ఏ గ్రూప్కి ఆ గ్రూపు ప్రతిజనకం అనేది ఇక్కడ ఉంది చూడండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే జీరో కాబట్టి ఏమి లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా వీటికి వ్యతిరేకంగా మనం చూసుకోవచ్చు ఏకి యాంటీ బి, బీకి యాంటీ ఏ, ఏబికి ఏమి ఉండవు, యాంటీ ఏ మరియు యాంటీ బి ఉంటాయి. అన్నీ కూడా ఒక టేబుల్ లాగా గుర్తుపెట్టుకోండి. ఏకి ఏ యాంటీజెన్ ఉంటుంది, బీకి ఆర్బీసీలో బి యాంటీజెన్ ఉంటుంది, ఏబికి రెండు ఉంటాయి, ఓకి ఉండవు. ఏడ వరకు ఒక స్టెప్. దీనికి వ్యతిరేకంగా మనం సీరంలో చూస్తే యాంటీ ఏ యాంటీ బి యాంటీ ఏ ఇక్కడ ఏమీ ఉండవు, ఇక్కడ రెండు యాంటీబాడీస్లు సీరంలో ఉంటాయన్నమాట ఇవి. తర్వాత స్వీయ అసంక్రామ్యత చర్యలు, ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్. స్వీయ అసంక్రామ్యత చర్యల్లో ప్రతిజనకాలు ఆటో యాంటీజెన్స్ వాటికి వ్యతిరేకంగా ఉత్పత్తి అయిన ప్రతిదేహాలకు మధ్య జరిగే చర్యలు. ఈ విధంగా ఏర్పడిన స్వీయ ప్రతిదేహాలు ఆటో యాంటీబాడీస్ అదే శరీరంలోని వివిధ భాగాలు అంగాలు కణజాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఇలా సంభవించే హానికరమైన చర్యలను స్వయం అసంక్రామక చర్యలు లేదా ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ అంటారు. ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనిమియా, ఆటో ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, ఆటో ఇమ్యూన్ గ్లోమరులో నెఫ్రైటిస్ అనేవి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. వీటిని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు. వీటిని స్వీయ అసంక్రామిత వ్యాధులుగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలా ఏమిటవి మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను వినండి. ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనిమియా, ఆటో ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, ఆటో ఇమ్యూన్ గ్లోమరులో నెఫ్రైటిస్ ఉదాహరణగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కణ విచ్ఛిత్తి కింది విధాల్లో జరుగుతుంది. కణ పదార్థం కణభక్షణ ఫాగోసైటోసిస్. ముందుగా ప్రతిదేహాలు కణబంధిత ప్రతిజనకాలకు అతుక్కుంటాయి. ఆ తర్వాత భక్ష్య కణాలు మ్యాక్రోఫేజెస్కు ఈ ప్రతిదేహాలతో కప్పబడి కణాలను గుర్తించి అంతగ్రహణం చేస్తాయి. తర్వాత కిల్లింగ్ చంపడం. ఒక్కోసారి ప్రతిదేహాలతో కప్పిన కణాలు విషపూరిత అంత కణాలకు దాడి చేస్తాయి. అంటే ఎన్కే సెల్స్, నేచురల్ కిల్లింగ్ సెల్స్ అనేవి ఇక్కడ దాడి చేసి వాటిని చంపడం అనేది జరుగుతుంది. అసంక్రామ్య సంక్లిష్ట మధ్యవర్తిత్వం గ్రాహకత్వం 3, ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటర్ హైపర్ సెన్సిటివిటీ 3. ఇది టైప్ 3 కింద మనం చెప్పవచ్చు. ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో ప్రతిజనకాలు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ప్రతిస్పందనగా బీ కణాల నుంచి ప్రతిదేహాలు భారీగా వృద్ధి చెందవచ్చు. ఈ ప్రతిజనకాలు ప్రతిదేహాల చర్య వల్ల ఏర్పడే కరగని అవక్షేపాన్ని అసంక్రామ్య సంక్లిష్టం అంటారు. ఒక అసంక్రామ్య సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఇది చర్మం మెదడు కీళ్ళు మూత్రపిండాల్లో ఉండే రక్తకేశాలు నాలికల లోపల చుట్టూ ఈ సంక్లిష్టాలు పేరుకుంటాయి. ఇవి కణజాలాల్లో నిక్షేపాలుగా ఏర్పడి వివిధ ప్రక్రియల్లో జరిగి చివరకు గాయం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ సంక్లిష్టం నిక్షేపాలను అనోఫిలోటాక్సిన్స్ అంటారు. వీటి ప్రభావం వల్ల మాస్ట్ కణాల నుంచి హిస్టమైన్ విడుదలవుతుంది. అనోఫిలోటాక్సిన్లు బహురూపక శ్వేత కణాలు మాస్ట్ కణాలను ఆకర్షించి
అవి సంక్రామ్య సంక్లిష్టాలను భక్షించేటట్లు చేస్తాయి. ఇది అంతిమంగా తీవ్ర స్థాయిలో చేరడం వల్ల ఈడిమా లేక రక్తస్రావంతో కూడిన గాయాలకు దారితీస్తుంది. ఈ అతిగ్రాహకత్వ చర్యల్లో పాల్గొనే ప్రతిదేహాలు ఐజిజి ఐజిఎం రక్తానికి రకానికి చెందినవి ఉంటాయి. ఏదైనా వ్యాధికారక సూక్ష్మజీవి సంక్రమణకు పదే పదే గురైనప్పుడు తరచూ వాతావరణ సంబంధ అలర్జీలకు గురైన ఈ రకం అతిగ్రాహకత్వం వృద్ధి చెందుతుంది. కొన్ని బాగా తెలిసిన ఉదాహరణ ఆర్థ్రస్ చర్య సీరం సిక్నెస్గా మనం చెప్పవచ్చు. ఈ ఆర్థ్రస్ చర్యకు ఇక్కడ స్థానిక చర్య లేదా ఆర్థ్రస్ చర్య అంటే లోకల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ చర్మం పైన మొట్టమొదట ఒక ఇంజెక్షన్లో ఒక ప్రతి జనకాన్ని ఇక్కడ మనకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఉండే అసంక్రామ్యత సంక్లిష్టంతో అది ఫైట్ చేయడం, ఇక్కడ కాంప్లిమెంటరీ చర్యలు జరగడం, అదేవిధంగా ఇక్కడ న్యూట్రోఫిల్స్తో అవి రియాక్ట్ కావడం, న్యూట్రోఫిల్స్లో కొన్ని లైటిక్ ఎంజైమ్స్లు విడుదల కావడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అవి విడుదల చేసే పదార్థాలు. ఈ మ్యాస్ట్ కణాల నుంచి కొన్ని రకాల పదార్థాలు వాటికి ఈ రిసెప్టార్స్ అన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి. ఇది న్యూట్రోఫిల్ కణం. ఈ న్యూట్రోఫిల్ కణం నుంచి ఇష్టమైన అనేది ఒక స్రావకం అనేది విడుదలవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అవి ఒక స్థానిక చర్య ఆర్థ్రస్ చర్య అనేది రక్త ప్రవాహంలోకి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిందో చూడండి. నేనేం చేయకుండా స్టెప్స్ ద్వారా 1-to-1 అవి నేరుగా లోపలికి ప్రవేశించడం అనేది జరిగిందన్నమాట. విలంబన 4 రకం విలంబన అతిగ్రాహకత్వం డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ టైప్ 4. ఇది పై 3 కంటే కొద్ది భిన్నమైనది. ప్రతిజనకాలు సూక్ష్మగ్రహీత పొందిన లింపోసైట్ల మధ్య అంతర సంఘటన ఈ కణ మధ్యవర్తిత్వ విలంబన అతిగ్రాహకత్వాన్ని కలిగి చేస్తుంది. అంటే సెల్ మీడియేటెడ్ మధ్యలో ఉండే కణాలు ఫైట్ చేసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇది ఉజ్వలన ప్రతిచర్యకులకు కణజాలానికి నష్టానికి దారితీస్తుంది. ఈ రకం అతిగ్రాహకత్వంలో ప్రతిదేహాల పాత్ర ఉండదు. టీ కణాల ప్రమేయం వల్ల ఈ అనుక్రియలు జరుగుతాయి. దీంట్లో యాంటీబాడీస్ అనేది ఎలాగా ఉండదు, కానీ ఈ టీ కణాలు ప్రమేయం వల్ల ఈ అనుక్రియలు జరుగుతాయి. కాబట్టి దీన్ని కణ మధ్యవర్తిత అతిగ్రాహకత్వం అంటారు. ఈ ప్రక్రియలో అనుక్రియలు నెమ్మదిగా 24 నుంచి 72 గంటల వ్యవధిలో వృద్ధి చెంది చర్మంపై వ్యాధి లక్షణాలు దర్శనమిస్తాయి. అందువల్ల దీనినే విలంబన అతిగ్రాహకత్వం అని కూడా అంటారు. టీ లింపోసైట్ల మార్పిడి వల్ల ఈ ప్రక్రియ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి చేరుతుంది. సంక్రమణ జీవులైన బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రాలు నియోమైసిన్ లాంటి ఆయింట్మెంట్ నికెల్తో కూడిన లవణాలు మొదలైనవి ఈ విలంబన అతిగ్రాహకత్వం అని కలిగి చేస్తాయి. బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రాలు నియోమైసిన్ ఆయింట్మెంటు నికెల్తో కూడిన లవణాలు మొదలైనవి దీనికి మనకి కలిగజేస్తాయి. ఒక రకంగా ప్రతిజనకాలకు పదే పదే గురైన టీకణాలు లింఫోకైన్స్ విడుదల చేస్తాయి. లింఫోకైన్లు మ్యాక్రోఫేజ్ను ఉత్తేజపరిచి కణాంతర బ్యాక్టీరియాలను టీబీ బ్యాసిల్లి సంహరించేటట్లు చేస్తాయి. ఉజ్వలన కణాలు బృహత్ ఉపకళ కణాల వృద్ధికి దారితీస్తాయి. ఇక్కడ విలంబన గ్రాహకత్వం డిలేడ్ హైపర్ సెన్సిటివ్ సంవిధానం గురించి ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ప్రతిజనకం ఎంటర్ అయిన తర్వాత చర్మం ఇది స్కిన్. ఇక్కడ లాంగర్ హ్యాండ్ కణాలతో బంధం ఏర్పడింది. ఇక్కడ మ్యాస్ట్ కణాలు రేణువులు కూడా విడుదలైనాయి. ఇక్కడ ఐజీతో కూడా ఏర్పడడం జరిగింది. ఇక్కడ లింఫోకైన్స్ అనేవి విడుదల కావడం, శోషరస్ కణాల్లో మ్యాక్రోఫేజులు కణాలకి ఇక్కడ అట్రాక్ట్ కావడం జరిగింది. ఇదే విధంగా రక్తనాళాల పారగమ్యత పెరగడం, టీ కణాల ద్వారా ఇవి ప్రయాణించడం, ఇక్కడ శోధనం లేదా మనకి నొప్పి లేదా మంట అనేది ఆఖరికి అల్టిమేట్గా రావడం అనేది జరిగింది అన్నమాట. మాంటాక్స్ ప్రతిచర్య అంటే ఏంటో చూస్తాం. విలంబన అతిగ్రాహకత్వానికి ట్యూబర్ క్లిన్ లేదా మాంటాక్స్ అత్యుత్తమ ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఈ ట్యూబర్క్లిన్ బ్యాసిల్లై ప్రోటీను తక్కువ మోతాదులో చర్మాంతర సూది ద్వారా ఏదైనా సూక్ష్మగ్రామ్యత పొందిన వ్యక్తికి ఎక్కించినప్పుడు 24 నుంచి 72 గంటల్లో ఈ అనుక్రియల ప్రభావం అనేది కనిపిస్తుంది. సూది ఎక్కించిన ప్రాంతం ఎర్రగా గట్టిగా మారి వాపును చూపుతుంది. అసంక్రామ్యత రహిత వ్యక్తుల్లో ఈ ప్రోటీన్ ఎలాంటి చర్యలు చూపదు. ఇది మాంటాక్స్ ప్రతిచర్యగా చెప్పవచ్చు.
ఈ మ్యాంటాక్స్ ప్రచర్యలో టూబర్క్లిన్ మ్యాంటాక్స్ అనేది ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది బ్యాసిల్లై ప్రోటీన్లో తక్కువ మోతాదులో సూది ద్వారా ఏదైనా సూక్ష్మగ్రాహిత పొందిన లెక్కించినప్పుడు, సూక్ష్మగ్రాహిత అంటే సెన్సిటివ్ అంటే దానికి ఆ వ్యక్తికి పడదన్నమాట, అలాంటి వ్యక్తికి ఎక్కించినప్పుడు 1 లేదా 2 రోజుల్లో 3 రోజుల్లో ఈ యొక్క సిమ్టమ్స్ కనిపించి ఆ ప్రాంతం అంతా కూడా ఎర్రగా గట్టిగా మారిపోతుందన్నమాట. ఇది వాపు చూపుతుంది. ఇది మ్యాంటాక్స్ ప్రతిచర్య. మ్యాంటాక్స్ ప్రతిచర్య అంటే ఏదైనా మనకి ఏదైనా కుట్టినప్పుడు కానీ, ఏదైనా సూది వేసిన ప్రాంతంలో కానీ, ఏదైనా గుచ్చుకున్న ప్రాంతంలో కానీ కొన్ని రోజులకి ఎర్రటి వాపులాగా వచ్చి గట్టిగా మారితే దాన్ని మ్యాంటాక్స్ ప్రతిచర్య అని అంటారన్నమాట. అతిగ్రాహకత్వం అంటే ఏమిటి ప్రశ్నల్లో ఇంపార్టెంట్. ఇది అనాఫిలాక్సిస్ అంటే ఏమిటి, అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం వాటి గురించి చెప్పుకున్నాం. అనాఫిలాక్సిస్, అటోపీ అంటే ఏంటి, రక్త మార్పిడి చర్యలు ఎలా ఉంటాయి, ప్రతిదేహ ఆధారిత అతిగ్రాహకత్వం అంటే ఏంటి, మ్యాంటాక్స్ ప్రతిచర్య అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఈ హైపర్ సెన్సిటివిటీ అనేది, అతిగ్రాహకత్వం అనేది ఇమ్యునాలజీకి అంతటికి కలిపి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని దయచేసి మీరంతా కూడా కంపల్సరీగా దీన్ని మీరు వదలకుండా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.